నామినేషన్లను స్వీకరించాలంటూ వారణాసిలో పసుపు రైతుల నిరసన చేపట్టారు. తెలంగాణ పసుపు రైతులు వారణాసిలోని సర్క్యూట్ హౌస్ ముందు ధర్నాకు దిగారు. ఎలక్షన్ కమిషన్ స్థానిక పోలీసుల వ్యవహార శైలిని వ్యవహరిస్తూ ఆందోళన చేశారు. మోడీపై పోటీ చేసేందుకు నిజామాబాద్ నుంచి వచ్చిన రైతులను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారంటూ రైతులు ఆరోపించారు. నరేంద్ర మోడీ బీజేపీకి వ్యతిరేకంగా రైతులు నామినేషన్లు వేస్తుంటే ప్రతిపాదన ఇచ్చే మద్దతుదారులు పోలీసులు. పోలీసులు బెదిరించారని తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలలోని పసుపు రైతులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం పసుపు రైతులు డిమాండ్ చేస్తున్నారు. We want.